ఓకే అందరికీ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ మూర్తి ఛానల్. ఫ్రెండ్స్, మీకు ఇవాళ అయితే రెడ్మీ నైన్ పవర్ అయితే అఫీషియల్గా అయితే లాంచ్ అయిపోయింది. రెడ్మీ వాళ్ళు అయితే లాంచ్ చేశారు. దీని గురించి ఇవాళ డీటెయిల్స్ అయితే చెప్తాను. ఇంకా మనం లేట్ చేయకుండా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ బటన్ మీద లైక్ అయితే చేయండి, అలా మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ని. మనం లేట్ చేయకుండా ఇలాగ వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ దీని డీటెయిల్స్కి వచ్చినట్టయితే, ఫస్ట్ దీని డిస్ప్లే దగ్గరికి వచ్చినట్టయితే, డిస్ప్లే వచ్చేసినప్పటికైతే దీన్ని 6.53 inches ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లే అయితే దీంట్లోనైతే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసినప్పటికైతే 4 cameras అయితే వేస్తున్నారు. ఇది అఫీషియల్గా అయితే చైనాలో అయితే లాంచ్ అయింది. లాంచ్ చేసి చైనాలోనే అయితే 4 cameras అయితే ఉండదు, 3 cameras మాత్రమే ఉంటుంది. ఇది వచ్చినట్టయితే మనకైతే 4 cameras అయితే వీళ్ళైతే తీసుకొస్తున్నారు. 4 cameras వచ్చినప్పటికైతే, ఫస్ట్ కెమెరా వచ్చినప్పటికైతే 48 megapixel కెమెరా, తర్వాత వచ్చినప్పటికైతే 8 megapixel కెమెరా వైడ్ యాంగిల్ కెమెరా, తర్వాత 2 megapixel డెప్త్ సెన్సర్ అండ్ 2 megapixel మైక్రో కెమెరా. తర్వాత ఫ్రంట్ సైడ్ వచ్చినప్పటికైతే 8 megapixel కెమెరా అయితే వీళ్ళైతే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ అయితే వీళ్ళైతే ఇస్తున్నారు. 3x slot అయితే వస్తుంది ఇది వచ్చినప్పటికైతే. తర్వాత దీని ప్రొసీజర్ వచ్చినప్పటికైతే కాల్కమ్ స్నాప్డ్రాగన్ 662 ప్రొసీజర్ అయితే వీళ్ళైతే తీసుకొస్తున్నారు. ఇది వచ్చినప్పటికైతే కొంచెం ఫేమస్ ప్రొసీజర్ అయితే చెప్పుకోవచ్చు. కొంచెం ఇప్పుడిప్పుడే డెవలప్మెంట్ అయితే అవుతుంది, అంటే ఇప్పుడిప్పుడే డెవలప్మెంట్ అంటే ఇప్పుడు చాలా డెవలప్ అయితే అయ్యింది ఈ ప్రొసీజర్ వచ్చినప్పటికైతే. తర్వాత ఇది వచ్చినప్పటికైతే టైప్ సి పోర్ట్తో అయితే వస్తుంది. ఇది 6000 mAh బ్యాటరీతో అయితే వస్తుంది విత్ ఫాస్ట్ ఛార్జర్ 22.5 ఫాస్ట్ ఛార్జింగ్తో అయితే వస్తుంది. బాక్స్లో కూడా 18 watts ఛార్జర్ అయితే వీళ్ళైతే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. కొరియర్ గ్లాస్ 3 protection అయితే వస్తుంది. ఇది వస్తున్నప్పటికైతే 3.5 హెడ్ఫోన్ జాక్ అయితే ఉంటుంది. దీంట్లో అయితే మీకు 4 colors అయితే వస్తున్నాయి. ఒకటి వచ్చినప్పటికైతే బ్లాక్ కలర్, తర్వాత గ్రీన్ కలర్, తర్వాత రెడ్ కలర్, తర్వాత బ్లూ కలర్తో అయితే వస్తున్నాయి. ఇది వచ్చినప్పటికైతే 4 వేరు కలర్స్తో అయితే వస్తున్నాయి. తర్వాత దీని ర్యామ్ అండ్ రోమ్ విషయానికైతే వద్దాం. దీని ర్యామ్ అండ్ రోమ్ విషయానికి వచ్చినప్పటికైతే 4GB ర్యామ్, 64GB రోమ్ వస్తున్నప్పటికైతే 10,999 rupees అయితే వస్తుంది మీకైతే. ఆ తర్వాత మీకు ఇంకో వేరియంట్ కూడా ఉంది, అది వచ్చినప్పటికైతే 4GB ర్యామ్, 128GB రోమ్. అది వచ్చినప్పటికైతే మీకు 11,999 rupees అయితే వస్తుంది. నేనైతే చెప్పేటట్టయితే 10,999 ఉంది కదా, ఈ స్పెసిఫికేషన్తో వచ్చే మొబైల్ అయితే వాల్యూ ఫర్ మనీ అయితే నేనైతే చెప్తాను. చాలా మంచి మొబైల్ వచ్చినప్పటికైతే, తర్వాత దీనిలో మంచి స్పెషాలిటీ వచ్చినప్పటికైతే స్టీడియో స్పీకర్స్తో అయితే ఇదైతే వస్తుంది. ధూమ్ ధామ్గా అయితే సౌండ్ అయితే చాలా క్వాలిటీ అండ్ చాలా బాగా అయితే వస్తుంది ఈ మొబైల్ వచ్చినప్పటికైతే. ఇది లాంచింగ్ డేట్ వచ్చినప్పటికైతే అఫీషియల్గా అయితే ఇది డిసెంబర్ 22 అయితే అఫీషియల్గా అయితే లాంచ్ అయితే చేస్తున్నారు. అండ్ అమెజాన్ అన్నది ఏదైతే ఉందో యాప్, అమెజాన్ యాప్లోని అండ్ ఇలా ఒక రెడ్మీ వెబ్సైట్ ఉంది కదా, రెడ్మీ వెబ్సైట్ అండ్ రెడ్మీ స్టోర్స్లోను కూడా వీరైతే అఫీషియల్గా అయితే లాంచ్ చేస్తున్నారు. అండ్ 12 అయితే లాంచ్ అయితే చేస్తున్నారు. ఆల్ స్పెసిఫికేషన్స్ అయితే చెప్పానైతే అనుకుంటున్నాను. ఇలాంటి ఇంకో వీడియోస్ మీ ముందు ఉంటాను. అండ్ మొబైల్ రివ్యూస్ ఇంకా ఏమైనా కావాలంటే మాకు కింద కామెంట్లోనే అయితే టైప్ చేయండి, మీకైతే చేస్తూ ఉంటాను. ఇలాంటి వీడియోస్ ఇంకో మీ ముందు ఉంటాను. అండ్ టేక్ కేర్, టు బి బై బై నౌ. చివరికి వచ్చినప్పటికైతే సేవ్ ద ట్రీ, సేవ్ ద ఎర్త్. జై హింద్.